హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఈ రోజు వీడియోలో మనము గ్లాస్ ఫ్యాక్టరీ విజిట్ చేస్తున్నామండి. గ్లాస్ ఫ్యాక్టరీలో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ మీకు ఆ షోరూమ్ చూపిస్తాను వాళ్ళ గ్లాస్ ఫ్యాక్టరీది. ఆ షోరూమ్ లోపల వాళ్ళు ఏమేమి ఐటమ్స్ చేస్తారో మీకు కొంచెం డీటెయిల్గా చూపిస్తాను. దాని తర్వాత లోపల మీన్స్ ఫ్యాక్టరీ లోపల ఎలా వర్క్ అవుతుందో ఏం సంగతి కూడా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ఆ వీడియో. ఓకే అండి, మనము ఫ్యాక్టరీ షోరూమ్కి వచ్చాము. ఇది యాక్చువల్లీ చిన్న అవుట్లెట్ అనమాట, ఫ్యాక్టరీ లోపలనే. ఇది యాక్చువల్లీ వీళ్ళకి షాప్ వచ్చేసి మన ఫుతేన్ మార్కెట్లో ఉంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్లలో వీళ్ళు ఇస్తారనమాట ఇవన్నీ. ఓకే, ఇవన్నీ పర్టికులర్ ఐటమ్స్, ఇవన్నీ డిజైన్స్ అనమాట, వీళ్ళు చేసే డిజైన్స్. దీన్ని మనం బల్క్ ఆర్డర్లాగా ప్లేస్ చేస్తారనమాట, బల్క్ ఆర్డర్స్లో. ఇప్పుడు వీళ్ళు ఎలా తయారు చేస్తారు ఏం సంగతి మనము ఇప్పుడు ఫ్యాక్టరీ లోపలికి వెళ్తాం కదా, దాంట్లో చూపిస్తాను. ఈ ఫ్యాక్టరీ వచ్చేసి చాలా చిన్న ఫ్యాక్టరీ అండి. ఇట్లాంటి ఫ్యాక్టరీస్ చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, అవి కూడా నేను ఎప్పుడు కవర్ చేస్తాను. ఓకే అండి, మనం ఫ్యాక్టరీ లోపలికి వచ్చాము. చూసారు కదండి, లేడీస్ జెంట్స్ వీళ్ళంటే యాక్చువల్లీ టోటలీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అనమాట. ఇదంతా మొత్తం అన్నీ చేసేవన్నీ హ్యాండ్మేడ్ కదా, హ్యాండ్మేడ్ కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ అవసరం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు ఎంప్లాయీస్ వచ్చేసి కంపెనీ వాళ్ళు మొత్తం ప్రొవైడ్ చేస్తారన్నమాట వీళ్ళకి టోటల్ అన్ని ఏ టు జెడ్. ఫుడ్ కానీ వాళ్ళకి షెల్టర్ కానీ అవన్నీ కంపెనీ వాళ్ళే చూసుకుంటారు. సో ఇంకా ఈ కంపెనీ ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఆ బర్నర్స్ అనేవి ఉన్నాయి కదండి, ఆ బర్నర్స్ 24 అవర్స్ రన్నింగ్లో ఉంటాయి. వీళ్ళు షిఫ్ట్స్ లాగా వర్క్ చేస్తారన్నమాట, 8 అవర్స్ ఒక షిఫ్ట్, 8 అవర్స్ ఒక షిఫ్ట్, 8 అవర్స్ ఒక షిఫ్ట్, అట్లా టోటల్ 3 షిఫ్ట్స్ లాగా పనిచేస్తారన్నమాట. సో అది నడుస్తూనే ఉంటుంది అనమాట. ఓకే, మనం చూద్దామా. ఇది చూసారా, ఆ లేడీ ఎలా దాన్ని హీట్ చేస్తూ ఉందో, అంటే దాన్ని షేప్ చేస్తూ ఉన్నారన్నమాట. దాన్ని రోల్ అవుతున్నాయి, అది చూడండి, మెల్లిగా రోల్ అవుతుంటే దాని షేప్ వస్తుంది. ఇతను వచ్చేసి చెక్ చేస్తున్నాడు. మనం ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం. యాక్చువల్లీ ఇదేంటంటే నేను ఫ్యాక్టరీని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాను, ఎందుకంటే ఇంకొక వీళ్ళది ఇంకా సబ్ బ్రాంచ్ ఉందంట పెద్దది. ఆ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు నేను కంపల్సరీ అది కంప్లీట్ డీటెయిల్స్తో మీకు చూపిస్తాను అనమాట. వాళ్ళు చూడండి వాళ్ళు ఎలా వర్క్ చేస్తుంటారో మొత్తం. యాక్చువల్లీ అది టోటల్గా ఉంది కదండి, అది వచ్చేసి బర్నర్ అనమాట, మెయిన్ బర్నర్. దాంట్లో నుంచి ఆ పర్టికులర్ ఆ గ్లాస్ అనేది ఉంటుంది కదా, ఆ గ్లాస్ని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు షేప్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. ప్రతి ఒక్కరు తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ ఉంటారు ట్యూబ్స్. దాన్ని ఎలా షేప్ చేస్తారో ఏం సంగతి కూడా నేను మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ ఇతను చూడండి ఎలా చేస్తాడో దాన్ని. ఇప్పుడు చూసారు కదండి, దాన్ని రోల్ చేస్తున్నాడు. కొన్ని వాటర్ పెట్టేసి కొంచెం రోల్ చేసి అదేంటంటే ఒక ప్రాపర్ షేపింగ్ షేప్కి తీసుకుతారనమాట. మీన్స్ ద కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ ఏంటంటే దాని లోపల దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఆ పర్టికులర్ మోల్డ్లో ఆ గ్లాస్ దింపడానికి రావాలన్నమాట. మీన్స్ ఆ పర్టికులర్ ఇప్పుడు మెల్ట్ అయి ఉన్న గ్లాస్ ఉంటుంది కదా, దాన్ని దాంట్లో దింపడానికి రావాలి వాళ్ళకి. ఇక చూడండి అతను వెళ్తున్నాడు, చూడండి ఎలా చూసారా. అతను వెళ్ళి ఏం చేస్తారో కూడా నేను మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అది చూడండి అక్కడ పెట్టాడు, చూసారా ఆ మోల్డ్ కూడా నేను దగ్గర నుంచి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏం సంగతి అని. ఆ మోల్డ్లో పెట్టి దాని షేప్ తీసుకొస్తారన్నమాట. ఆ షేప్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ లేడీస్ వాళ్ళు వచ్చి కట్ చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు కట్ చేస్తారన్నమాట దాన్ని. చూసారంటే ఒక షేప్ వచ్చేస్తుంది, షేప్ వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాడు లేడీస్ వాళ్ళకి. ఆ లేడీస్ వాళ్ళు ఏం చేస్తారో చూడండి, చూసారు కదా ఎట్లా ఎలా షేప్ చేస్తున్నాడో దాన్ని. అదో చూడండి షేప్ ఎలా వచ్చేస్తుందో దాన్ని మొత్తం. ఇక్కడ మాత్రం ఎంత వేడిగా ఉందంటే అమ్మ బాబోయ్, మన యాక్చువల్లీ చలికాలంలో బాగుంటుంది అక్కడ అట్మాస్ఫియర్ కంపెనీది, కానీ నార్మల్ ఎండాకాలంలో అయితే మనం ఉండలేము అనమాట అసలు యాక్చువల్లీ. ఓకే అండి, ఆ మోల్డ్ దగ్గరికి వెళ్దాం మనం. ఆ మోల్డ్ వాళ్ళు ఎలా పెడతారు ఏం సంగతి నేను మీకు క్లియర్గా నేను చూపిస్తాను. దగ్గర నుంచి వెళ్దామా. అక్కడ ఉండడానికి అవ్వట్లేదు అనమాట ఆ హీట్కి, యాక్చువల్లీ చాలా హీట్ ఉంది. చూడండి అతను ఆ కింద అది ప్రెస్ చేసినప్పుడు వాటర్ ఆగిపోతుంది అనమాట. వాటర్ ఆగిపోయినప్పుడు ఆ మోల్డ్లో పెట్టి దాన్ని తీస్తాడనమాట. మోల్డ్ చేసి షేప్ వచ్చేస్తా చూడండి. ఇది కొన్ని తీసుకొచ్చాడు, అది తీసుకొచ్చి అది ప్రెస్ చేయను, వాటర్ ఆగిపోయింది చూసా కింద కాలుతో ప్రెస్ చేశాడు, వాటర్ ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని మెల్లిగా దాంట్లో పెడతాడు, దాంట్లో పెట్టి షేప్ తీసుకొస్తాడు చూడండి. చూసారా దాన్ని ఇంకా మెల్లిగా తిప్పుతూ ఉంటే మనకి ఏ ఆ పర్టికులర్ ఆ మోల్డ్లో ఏం షేప్ ఉందో ఆ షేప్ వస్తుంది అనమాట దాంట్లో క్లియర్గా. అంతే సింపుల్. కానీ వాళ్ళకి వర్కింగ్ అవన్నీ చాలా అంటే మీన్స్ అవన్నీ చేయడానికి చాలా కష్టం ఉంటుంది, మనకి హీట్కి అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి కదా అందుకే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో మీకు ఎలా అనిపించిందో. ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.